हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मिलक टॉक्स लक्ष्मी। सो फ्रेंड्स, एक्चुअली रोज हेयर कर्ली हेयर स्ट्रेट कट एट्ला चेसुकोवाले पार्लर स्टाइल अनेदी चेप्दामनुकुन्नाम। बट नेनु पार्लर स्टाइल चेसे मुंदु नेनु वॉइस एंकिस्तुन्नानु चेप्ता। ऑलरेडी वॉइस वॉइस मंचिगा वच्चिंदी, बट पिल्ललु एवरो एडुस्ता उन्नारु, चाला साउंड वच्चिंदन्नमाट अदी। अंदुकोसमे नेनु मल्ली वॉइस इस्तुन्नानु। सो पार्लर स्टाइल हेयर कट अंटे వాళ్ళు హెయిర్ని కొంచెం వెట్ చేస్తారనమాట, వాటర్ స్ప్రే చేస్తారు. సో నేను వాటర్ స్ప్రే చేయట్లేదు, నేను కట్ చేస్తున్నా కాబట్టి. సో హెయిర్ కదులుతుంది, నేను అట్లా చేయలేకపోతానేమో అనుకునే వాళ్ళు ఎవరైనా సరే సగం నుంచి హెయిర్ని వెట్ చేయండి, అప్పుడు హెయిర్ కట్టింగ్ అనేది మీకు బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక స్టెప్ అనేది నేను మర్చిపోయాను యాక్చువల్లీ నా దగ్గర దాని, అది నాకు తర్వాత గుర్తొచ్చింది, అది అందుకని మళ్ళీ మీతో చెప్తున్నా. ఇప్పుడైతే హెయిర్ కట్ చూసేద్దాం. సో చాలా కర్లీ ఉంటుంది హెయిర్ ఇది, ఈ మా పిన్నిది. సో ఫస్ట్ అయితే నీట్గా కోమ్ చేసేసాను, చూసినారా కింద కొంచెం ఎచ్చులు తగ్గులుగా ఉంది, అంటే కొంచెం హెయిర్ ఎక్కువ కొంచెం హెయిర్ తక్కువగా అట్లా ఉంది కదా. సో దువ్వెన పెట్టేసి అలా స్ట్రైట్గా మనం పట్టుకొని ఎక్కడెవరకైతే స్ట్రైట్ కట్ చేసేస్తామో అంతవరకు స్ట్రైట్గా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. పార్లర్లో ఇలాగే కట్ చేస్తారు హెయిర్, వాళ్ళు జస్ట్ హెయిర్ వెట్ చేస్తారు, ఇలాగ హెయిర్ కట్ చేస్తారు. నార్మల్ పార్లర్లలో ఒక 60-70 రూపీస్ మాత్రమే తీసుకునే దగ్గర, బాగా ఎక్కువ అంటే వాష్ చేసి అవన్నీ చేసే దగ్గర అయితే క్రీమ్స్ అవన్నీ యూజ్ చేసి హెయిర్ మంచిగా వాష్ చేసి తర్వాత మళ్ళీ కట్ చేస్తారనమాట. సో అలా చేయించుకునేదైతే నెక్స్ట్ ఎవరన్నా మళ్ళీ హెయిర్ ఎవరన్నా కట్ చేయమన్నప్పుడు అలా చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను మరీ లెంత్ ఎక్కువ కట్ చేయొద్దు, నాకు కొసలు కట్ చేయమని అడిగిందనమాట స్ట్రైట్గా వచ్చేటట్టు. సో నేను అలాగే కట్ చేస్తున్నాను. చూడండి, దువ్వెన కిందికి తీసుకున్నాను, మంచిగా ఎక్కడికైతే నేను దువ్వెన కోంబ్ని ఆపానో స్టాప్ చేశానో అక్కడి నుంచి నేను హెయిర్ కట్ చేసేసాను. స్ట్రైట్గా మొత్తం అలాగే కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు నీట్గా వచ్చేసింది. అండ్ అది కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం కేర్గానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే కర్లీ హెయిర్ కర్లీ కర్లీ ఉంటుంది. సో అది మనం నీట్గా కోమ్ చేయకపోతే కొంచెం మళ్ళీ హెచ్చులు తగ్గులుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ కట్ చేసిన హెయిర్ కూడా నేను ఫస్ట్లోనే వీడియోని యాడ్ చేశాను, అండ్ ఫైనల్గా కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? నాకైతే సెల్ఫ్ సారీ హెయిర్ మంచిగా స్ట్రైట్గా కట్ అయిపోయింది, మిడిల్లో కూడా హెచ్చులు తగ్గలేమి రాలేదు. అండ్ నేను హెయిర్ కూడా చాలా తక్కువగా కట్ చేశాను, తను కొంచెం కొంచెంగా కట్ చేయమంది కాబట్టి. ఇంకా మీకు అంటే హెయిర్ కట్ చేసినారా అని తేడా ఎందుకు అనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఎంత లెంత్ కట్ చేసినానో చూపిస్తాను. ఇంత లెంత్లోనే హెయిర్ కట్ చేశా, ఎక్కువగా కట్ చేయలేదు, ఎందుకంటే లాంగ్ హెయిర్ అంటే మాకు పిచ్చి అన్నమాట. సో ఇంతే పార్లర్ స్టైల్లో హెయిర్ కట్ స్ట్రైట్గా అంటే ఇంకా ఇంతే. సో ఇంతే ఇంకా. సో అంటే నేను సెల్ఫ్గా ఎలా హెయిర్ కట్ చేసుకోవాలి అనేది 2-3 వీడియోస్ తీసున్నాను, కానీ పార్లర్ స్టైల్లో అడిగినారనమాట. పార్లర్ స్టైల్లో నేనైతే చేయించుకుంది ఏంటంటే స్ట్రైట్ కట్ మాత్రమే చేయించుకున్నాను. పార్లర్ స్టైల్లో స్ట్రైట్ కట్ ఇట్లా చేస్తారు, ఎందుకంటే నేను నాకు కట్ చేసిన వాళ్ళు అలాగే కట్ చేశారు. నేను 2 పార్లర్లలో స్ట్రైట్ కట్ చేయించుకున్నాను, 2 పార్లర్లలో నాకు అలాగే చేశారనమాట. ఆ తర్వాత అనిపించింది వెళ్ళి నా జుట్టు కట్ చేయించుకొని నేనే డబ్బులు ఇవ్వాలి, నాకు నేనే చేసుకుంటే ఆ డబ్బులు అని మిగిలితే కదా అనిపించింది. సో నాలా అనుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుద్దేమో చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.